తాను మరణిస్తూ మరో నలుగురికి జీవితాన్ని ప్రసాదించాడు ఓ డ్రైవర్. అవయవ దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా మజిద్పూర్కు చెందిన రమేష్ ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 23న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. రమేష్ బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలను దానం చేశారు. అవయవ దానం చేసి నలుగురికి కొత్త జీవితం ప్రసాదించిన రమేష్ కుటుంబ సభ్యులను అందరూ అభినందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కూడా మరొక నలుగురికి జీవం అందించేందుకు ఈ ఘటన ఒక నిదర్శనమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలానికి సంబంధించి మజిద్పూర్ గ్రామంలో రీసెంట్గా ఫిబ్రవరి 23వ తారీఖున జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో పాలపాటి రమేష్ అనే వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్ అయ్యారు. ఆయనకు సంబంధించి ఆయన చనిపోయిన బ్రెయిన్ డెడ్ అయిన సంగతి తెలిసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు అవయవదానాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఇట్లాంటి సమాజంలో ఈ అవయవదానం చేయడానికి ఈ కుటుంబం ఈ గ్రామంలో ఒక నిదర్శనంగా మారింది. ఈ ఘటన గురించి ఈ అవయవదానం చేసిన ఈ కుటుంబ సభ్యులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎందుకు ఇట్లాంటి ముందుకొచ్చారు, సమస్య తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు అవయవదానం అనేది చాలా ఒక ముఖ్యమైన అంశం ఇప్పుడు ప్రపంచంలో, కానీ ఇప్పుడు వాటి గురించి మీరు ముందుకొచ్చారు, ఎట్లా ఉంటుంది? అంటే ఎట్లాగో మా భర్త చనిపోయింది కదా, ఆయన అవయవాలు వేరే వాళ్ళకు దానం చేసిన వాళ్ళకు ఒక జీవితం అనేది నిలబడుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలుగుతారన్న ఉద్దేశంతో మేము ఆ విధంగా చేయవలసి వచ్చింది. అంటే ఇప్పుడు సమాజంలో చూసుకోవచ్చు, ఎవరైనా ఇలాంటి అవయవదానాలు చేయడానికి ముందుకు రావడానికి చాలా భయపడతారు. మీ ఆయన ఇట్లా రోడ్ యాక్సిడెంట్ కావడం, మీరు ముందుకు రావడం, ఇట్లా ఈ అవయవదానం చేయడం ముందుకు రావడం ఎట్లా? అంటే నాకు వచ్చిన ఆలోచన నా ప్రకారంగా ఇస్తే బాగుంటుంది. ఒక జీవితం అన్నది ఎట్లాగో నా పిల్లలు నేను ఆగమైన కాబట్టి తను కూడా ఆయన లేనందుకన్నా ఈ లోకంలో కళ్ళు వేరే లోకంలో కూడా ఆయన కళ్ళు పెట్టినా ఎవరికన్నా లోకాన్ని చూస్తాడు. ఒక కిడ్నీ ద్వారా ఒక జీవితం నిలబడుతుంది కదా, అలాక వేరేటోళ్ళు కూడా బాధపడద్దు అనే ఉద్దేశంతో నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను సాయం చేశాను. పాలపాటి రమేష్ గారు మృతి చెందినా కూడా ఈయన కళ్ళు మరొకరికి ప్రపంచం చూసేటందుకు ఉపయోగపడతాయి, అంటే అవయవాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. ఇంకా ఈ గ్రామంలో మజిద్పూర్ గ్రామంలో ఇట్లాంటి చేయడానికి అవయవదానం ముందుకు చేయడానికి వచ్చిన ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇక గ్రామ సర్పంచ్ కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, సుధాకర్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ గ్రామంలో ఇట్లాంటి అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు, మీరు ఎట్లా చూడబోతున్నారు? ఈ అవయవదానం ఒక మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో కూడా ఒక ఊరు సర్పంచ్ కింద అవయవదానం అంటే తను రమేష్ నా ఫ్రెండ్ అయిన ఒక రోడ్ యాక్సిడెంట్లో బ్రెయిన్ యాక్సిడెంట్ చనిపోవడం బాధాకర విషయం. దాంతోపాటు ఆ కుటుంబానికి ఈ విషయాన్ని పరిపూర్ణంగా చెప్పడం వల్ల తాను పోయినా సరే మా హస్బెండ్ పోయినందుకు తర్వాత రేపు నేను కళ్ళ ముంగట మా అత్తమ్మ గారు కానీ నేను కానీ నా పిల్లలు కానీ అవయవాలతోని ఫ్యూచర్లో అరే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో మేము హాస్పిటల్ వారికి సమాచారం ఇవ్వడం వల్ల కామినేని వాళ్ళు సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి ఇది మంచి సంతోషకర విషయం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమం చేయడం వాళ్ళు ఒక జీవి పోవడం వల్ల మిగతా 4 జీవులు బతకడం, దాంతోపాటు ఆ కుటుంబానికి ఒక మంచి జరుగుతుంది. కాబట్టి ఇంకా దీంతోపాటు దేశవ్యాప్తం కానీ రాష్ట్ర వ్యాప్తం ఇట్లాంటి ముందుకొచ్చి ఎవరైతే నేనైతే అవయవదానం చేస్తాను ముందుకు వస్తా, రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమం దీంతోపాటు అవేర్నెస్ వస్తుంది. ఇంకా ఇట్లాంటి మండల కానీ జిల్లాల ఈ కార్యక్రమం ముందు జరగాలని కోరుకుంటూ ఈ విషయానికి కుటుంబానికి ఊరు తరపున మేమందరం కలిసి ఊరు పెద్దన ముందుండి గవర్నమెంట్ వచ్చే ఫలాలు ఏదైనా కూడా ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఆర్టీసీ వాళ్ళు కూడా చేసిన తప్పు వాళ్ళ దాంతోపాటు గవర్నమెంట్ నుంచి కూడా మా డిమాండ్ ఏంటంటే అతనికి ఒక కుటుంబానికి 2 ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఏ ఫలం వచ్చినా ముందంజలో ఉండి ఆ కుటుంబానికి నెరవేరుస్తామని ఇంకా పెళ్ళిళ్ళ విషయం కానీ ఇంకా ఆర్థిక సహాయాలు కానీ ఇంకా అనారోగ్యం సమయం ఏదైనా ముందుకు అంటే వాళ్ళకి ఎందుకంటే తండ్రి కూడా లేడు కాబట్టి ఎస్సీ కుటుంబం కాబట్టి ముందుంచి నిలబడతామని మా యొక్క ఆలోచన విధానం. అవయవదానం చేస్తూ సమాజంలో మేమంటూ ఉన్నాం, నలుగురికి సాయం చేసేటందుకు మా ఆయన గారి కళ్ళు కానీ కిడ్నీ కానీ అవయవాలు ప్రతి ఒక్కటి ఉపయోగపడేలా మేము సమాజంలో ముందుకు వస్తామని చెప్పి ముందుకు రావడం. ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ అవయవదానం చేయడానికి ముందుకు వచ్చి మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళకి ఉపయోగపడేలాగా నిలబడాలని చెప్పి మజిద్పూర్ గ్రామం సభ్యులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామం ఒక గొప్ప నిదర్శనంగా ఉండబోతుందని చెప్పి ఈ మజిద్పూర్ గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రశాంత్, ప్రైమ్ 9 న్యూస్.